वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि भैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशैखरां स्मितमुखीं आपीनवक्षौरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। అటువంటి తల్లి సంధ్య, సంధ్యాయీ నమః అంటాం. సంధ్య అంటే ఒక రూపము ఉన్నది, సంధ్య అంటే కాలమునందు విభాగము ఉన్నది. ఒక అనుకొకప్పుడు బ్రహ్మగారి శరీరం కారణాంతరముల చేత సంధ్యాదేవి అనేటటువంటి రూపాన్ని పొందింది. మళ్ళీ ఆ రూపమే తర్వాతి కాలంలో అరుంధతీదేవిగా మారింది. దానికి అంతటికీ చాలా పెద్ద కథ నడిచి సంధ్యాదేవియే అరుంధతీదేవిగా మారింది. ఆ అరుంధతీదేవి వశిష్ఠ మహర్షి యొక్క భార్య అయింది. ఇప్పుడు ఈ సంధ్య అనేటటువంటిది రాత్రికి పగటికి మధ్య ఉండేటటువంటి సంధికాలం. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనిస్తే, సంధి అనేటటువంటిది రెండవ దాని విజృంభణానికి, మొదటిది పూర్తవడానికి మధ్యలో ఉన్నట్టుగా పరిగణింపబడుతుంటుంది. మీరు ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి అంటే, శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. సంధ్యారంభ విజృంభితం ఆ శ్లోకం మొట్టమొదట మల్లెపువ్వుకి అన్వయం. మల్లెపువ్వు సంధ్యాకాలంలో బాగా విజృంభణం అంటే వికసిస్తుంది, అందుకని సంధ్యారంభ విజృంభితం. అంతేకాదు, సంధ్యాకాలంలో విజృంభించి నాట్యం చేసేవాడు శంకరుడు. సంధ్య అంటే రెండింటి మధ్యలో ఉన్నది. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతున్నప్పుడు తీసిన ఊపిరి అయిపోయింది అనుకోండి, నేను అది ఒక క్రమంలో వచ్చేటట్టుగా ఆపి మళ్ళీ ఊపిరి తీసి మళ్ళీ వాక్య నిర్మాణం చేస్తూ ఉంటాను. ఎక్కడ నాయను వాక్య నిర్మాణం చెయ్యడానికి ఊపిరి అవసరమైనప్పుడు వాక్యాన్ని ఆపాను, ఉచ్చరించడం ఆపి మళ్ళీ ఊపిరి తీసుకున్నాను, అక్కడ సంధ్య. ఎందుకని అది ఆగింది, కానీ ఎందుకు ఆగింది, విజృంభించడానికి ఆగింది. మళ్ళీ ఊపిరి తీసుకుని మళ్ళీ మాట్లాడతాను. అంటే సంధ్య అంటే రెండిటి మధ్యలో ఉండేటటువంటిది. కాల సంబంధంగా మీరు మాట్లాడారనుకోండి, ఓంకారము భూత భవిష్యత్ వర్తమాన కాలములే కాకుండా తదతీతమైనటువంటిది కూడా ప్రతిపాదన చేస్తే కాలమునందు సంధ్య ఉన్నది.
ఎప్పుడు ఉన్నది అంటే మనకి ప్రధానంగా తెలిసేటటువంటి సంధ్యలు రెండు పూర్వోత్తర సంధ్యలు అంటారు మొట్టమొదట తెల్లవారుజాము కాలం బ్రహ్మముహూర్తం అంటాం కదూ దాని తర్వాత అరుణోదయం సూర్యోదయం అవుతాయి అయినప్పుడు చీకటి పోయి వెలుగు వస్తుంది ఆ చీకటి పోయి వెలుగు రావడానికి మధ్యలో అరుణకాంతులు వస్తాయి ఆకాశం అంతా ఆ అరుణకాంతులు రావడానికి ముందు ఉన్నటువంటి సమయం ఏది ఉన్నదో దానిని సంధ్యాకాలము అని పిలుస్తారు అట్లాగే మళ్ళీ సూర్యాస్తమయ సమయం వెలుగు వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది ప్రదోషం అంటారు దోషం అంటే చీకటి అని ఒక అర్థం ప్రదోషం అంటే చీకటి రావడానికి ముందున్నటువంటి కాలం వెలుగు వెళ్ళిపోతుంది ఇక చీకటి వస్తుంది దానికి సంధికాలం మధ్యలో ఉన్న కాలం ప్రదోషం ఈ కాల విభాగమునకు ఋషులు ఒక ప్రత్యేకతని కల్పించారు ఏ కాలమునందు ఏది చేస్తే మనసు బాగా నిలబడుతుంది కాలమునకు మనసు వశవర్తి అయి ఉంటుంది దానికి అదొక లక్షణం ఎందుకని అంటే సంధ్యాకాలములు ఏవైతే ఉంటాయో ఆ సమయమునందు మనసు తొందరగా భగవద్ విషయమునందు నిలబడుతుంది అందుకే సంధ్యాకాలంలో ఏం చేస్తారు అంటే ధ్యానం చేస్తారు మనసుని నిలబెట్టడం చాలా కష్టం చాలా తొందరగా మనసు మాట వినాలి చాలా తొందరగా మనసు పవిత్రమైన విషయం మీద నిలబడాలి ఈశ్వరుడి యొక్క పాదముల యందు నిలబడాలి అంటే ధ్యానమునకు అనుకూలమైన సమయం ఏది అంటే సంధ్యాకాలం అది పూర్వ సంధ్య ఉత్తర సంధ్య మీరు ఎంచుకోవడాన్ని బట్టి ఉంటుంది నిజానికి పూర్వ సంధ్య కన్నా కూడా గొప్పదిగా చెప్తారు ఉత్తర సంధ్య ప్రదోషకాలం అంత గొప్పది నా చిన్నతనంలో మా ఇంట్లో దెబ్బలాడేవారు ఆ ప్రదోషకాలంలో ఏదైనా లౌకికంగా మాట్లాడుతుంటే నాకు చాలా జ్ఞాపకం మా అమ్మగారు వాళ్ళు ష్ అనేవారు ఆ కాలంలో ఎవరు ఏం మాట్లాడకూడదు మరి ఏం చేయాలి అంటే ఇంట్లో సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ రోజు భజని ప్రతిరోజు ప్రదోషకాలం వచ్చింది అంటే మా ఇంట్లో భజని ఎందుకని అంటే అదే అనాలి అది శివుడు తాండవం చేసే సమయమని నాకు బాగా జ్ఞాపకం మా అమ్మ ఏమీ మాట్లాడినిచ్చేది కాదు మా అమ్మమ్మగారికి అయితే కోపం వచ్చేది అప్పుడు ఏమీ మాట్లాడద్దు ప్రదోషకాలం ఏర్పడింది అంటే భజన చేయాలి శివనామని చెప్తూ ఉండాలని వారు అంటే ప్రదోష వేళ ఈశ్వరుని యొక్క ధ్యానమునకు అంత యోగ్యమైన సమయం అలాగే ఉదయం వేళ అంత గొప్పది మీరు అందుకే ప్రభాతం భాతం అంటే కాంతి ప్రభాతం కాంతి రావడానికి ముందున్న సమయం అది సు చాలా గొప్పది చాలా మంచిది అది చెప్పడానికి ఏం చేస్తారు సుప్రభాతం అందులో ఏముంటుంది సుప్రభాతంలో ఆ కాలము యొక్క విశేషం వర్ణింపబడుతుంది సమస్త ప్రాణులు కూడా ఏదో తెలియని ఉత్సాహానికి సంతోషానికి లోనవుతాయి అంత ఆనందానికి లోనైపోతాయి కాబట్టే మీరు చూస్తే చిలుకలు కూడా లేచి పలుకులు మొదలు పెడతాయి నిన్న రాత్రి తినగా వదిలేసినటువంటి పండుని మళ్ళీ కొరికి ముక్కలు తిని ఆనందంతో అరవడం మొదలు పెడతాయి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కనపడుతుంది ఉన్నీల్ యనేత్ర యుగముక్తమపంచరస్థాః పాత్రా వశిష్ట కదళీ ఫలపాయసాని భుక్త్యా సలీల మదకైలి శుకాపటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాద యుగమర్చయితుం ప్రపన్నాః అని ఆకాశం ఎర్రపడుతోంది కొలనుల్లో ఉన్నటువంటి తామర పువ్వులన్నీ కూడా బాలసూర్యకిరణములు పడ్డం మొదలవగానే విచ్చుకోవడం మొదలు పెడతాయి అందులోంచి మంచి సువాసన వాతావరణం అంతా కలుస్తుంది ఆ పద్మములు వికసించగానే అందులో ఉండేటటువంటి సువాసన వాతావరణం అంతటా కూడా వస్తుంది పద్మినీ షండ సుగంధమారుత వశస్ఫుట శీకర సిక్త మంజరీ మండిత భూరి భూరుహ వటంబు నీడ కూర్చుండె కళీన రజ్జువన నొక్కడి నశ్వముఖ టీమ్ములన్ అంటారు ఆ ప్రభాతకాలంలో పద్మాలలోంచి వచ్చేటటువంటి వాయువు అంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా ఉండి సువాసనాభరితం చేస్తుంది ప్రకృతి అంతా కూడా ఏదో గొప్ప సంతోషానికి ఆలవాలంగా ఉంటుంది ఆ సమయంలో భగవదర్చన చెయ్యడానికి కూర్చున్న భగవంతుణ్ణి మనసులో స్మరించిన
భగవంతుడి మీద మనసు నిలబడుతుంది. అందుకే ప్రాతస్మరామి అని స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. నేను ప్రాతకాలమునందు మనసుతో భగవంతుని స్మరించుచున్నాను అని. అంత గొప్పదైనటువంటి కాలం సంధ్యాకాలం. కాబట్టి సంధ్యాకాలం అనేటటువంటిది భగవంతుని యొక్క ధ్యానం చేయడానికి అత్యంత యోగ్యమైన కాలం. అందుకే సంధ్య అనేటప్పటికే సమ్యక్ ధ్యాయంత్యస్యామితి సంధ్యా ద్వై చింతాయాం. ధ్యానయోగ్యమైనటువంటి కాలం కాబట్టి దానికి సంధ్యాకాలము అని పేరు. అందుకే మీరు ఆ సంధ్యాకాలములో జరిగేటటువంటి విశేషాన్ని వర్ణించినప్పుడు అన్ని భక్తి సంబంధంగానే వర్ణిస్తారు. మీరు చూడండి, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం వింటే అందులో కొన్ని విశేషాలు కనపడతాయి. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత బాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఈ ప్రభాతకాలంలో ఓ మల్లికార్జున స్వామి భక్తులైన వారు ఆ పాతాళ గంగ కృష్ణానదిలో స్నానం చేసి వారు విభూతి పుండ్రములను నుదుటిన ధరించినటువంటి వారై వారందరూ కూడా హే మల్లికార్జున ప్రభో అని స్తోత్రం చేస్తూ నీ దేవాలయం ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు అంటారు. అంటే అది భగవత్ సంబంధమైన విషయములను ధ్యానం చేయడానికి అత్యంత యోగ్యమైనటువంటి కాలం. మీరు అందుకే జాగ్రత్తగా పరిశీలిస్తే కాల విభాగంలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. పగలు కదా మనం ఏం చేసినా ఎప్పుడు చేస్తాం, పగటి పూట చేస్తాం. ఈ పగటి పూటని విభాగం చేస్తారు. విభాగం చేసినప్పుడు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇందులో దీన్ని చేసినప్పుడు ఎంత గొప్పగా చేస్తారు అంటే, ఉదాహరణకి మీకు పగటి పూట అంటే సర్వసాధారణంగా 12 గంటలు వేసుకోండి. 24 గంటలు ఒక రోజు అయితే పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు అనుకుంటే ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు, 12 60లు 720 నిమిషాలు. ఈ 720 నిమిషాల్ని 5 పెట్టి భాగిస్తారు. భాగిస్తే 144 నిమిషములు అవుతాయి. 144 నిమిషములు ఒక్కొక్క కాలంగా విభాగం చేస్తారు. ఉదాహరణకి ఆ రోజు సూర్యోదయం 6 గంటలకు అయిందనుకోండి, 6 గంటలకి ముందున్నటువంటి కాలం అంతా కూడా అది ప్రభాతకాలం. అంటే సూర్యోదయానికి ముందున్నటువంటి కాలం అది ధ్యానానికి, నిత్యకర్మ ప్రారంభం చేయడానికి ఎంతో యోగ్యమైన కాలం. 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అంటే 144 నిమిషాలని ప్రాతకాలము అని పిలుస్తారు. 8:24 నుంచి 10:48 వరకు సంగవకాలము అని పిలుస్తారు. 10:48 నుంచి 1:12 వరకు మాధ్యాహ్నికము అని పిలుస్తారు. 1:12 నుంచి 3:36 వరకు అపరాహ్నము అంటారు. 3:36 నుంచి 6 గంటల వరకు సాయంకాలము అని పిలుస్తారు. 6 గంటల తర్వాత వచ్చేది ప్రదోషము అని పిలుస్తారు. ఇందులో 3 సంధ్యలు ఏర్పడతాయి. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం ఏర్పడినటువంటి సంధ్య ఒకటైతే, సాయంకాలం మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయిన తరువాత అంటే ఇంకా సూర్యాస్తమయం అయిపోతే చీకటి వచ్చేస్తుంది. చీకటి రావడానికి ముందున్నటువంటి కాలం ఒక సంధ్య. మధ్యాహ్న కాలంలో సూర్యుడు నడినెత్తి మించి పశ్చిమానికి ఒరుగుతాడు. ఆ ఒరుగుతున్నటువంటిది, ఒరగడం ప్రారంభమైంది ఒక సంధ్య. ఈ 3 సంధ్యలలోనూ కూడా ఎవరిని ఉపాసన చేస్తారు అంటే గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన జరుగుతూ ఉంటుంది. అంటే సంధ్య అన్న పేరులో సంధ్యాకాలంలో ఉపాసన ఎవరికి సంబంధించినది అయి ఉంటుంది అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన నడుస్తూ ఉంటుంది. ప్రకృతి అంతా కూడా పరవశంతో ఉంటుంది ఆ సంధ్యాకాలంలో. పక్షుల దగ్గర నుంచి కలకూజితాలతో ఎంత సంతోషంగా ఉంటాయో. ఒకరోజు తెల్లవారింది అనేటప్పటికీ కొత్త కొత్త ఆశలతో మనుష్యులు ఉత్సాహంగా తిరగడం మొదలు పెడతారు. అందుకే ఈ కాల విభాగం చెప్పడానికి శంకర భగవత్పాదులు అమ్మవారి పరంగా శ్లోకం చేస్తూ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు.
అహస్సూతి సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం అన్నారు. అమ్మవారికి మూడు నేత్రాలు శంకరుడిలాగే, శంకరుడే ఆవిడ కదా, రెండుగా కనబడే ఒకటి, అందుకని మూడు నేత్రాలు. మూడు నేత్రాలైతే ఇందులో ఎడమ కన్ను చంద్ర సంబంధం. చంద్రుడు ఎప్పుడు ఉంటాడు? రాత్రివేళ ఉంటాడు. త్రియామాం వామంతే, మళ్ళీ 24 గంటల కాలాన్ని ఏం చేస్తారంటే విభాగం చేసినప్పుడు యామముల కింద విభాగం చేస్తారు. యామముల కింద విభాగం చేసినప్పుడు ఏమవుతుంది అంటే చంద్రప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా, చంద్రుడు నాయకుడుగా ఆకాశంలో నిలబడేటటువంటి చంద్రకాంతి బాగా ప్రకాశించేటటువంటి సమయం 9 గంటలు. ఒక్కొక్క యామానికి 3 గంటలు. త్రియామాం వామంతే, ఎడమకన్ను చంద్రప్రకాశమై రాత్రికి సంకేతంగా ఉంది అమ్మవారిది. అలాగే అహస్సూతే సవ్యం, సవ్యం అంటే కుడికన్ను. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా, కుడికన్ను సూర్యబింబం అయి ఉంది, బాగుంది. పగలు రాత్రి, మరి సంధ్యాకాలం ఏది? అసలు పవిత్రమైన కాలం, ధ్యానమునకు యోగ్యమైన కాలం, భగవత్ సంబంధమైనటువంటి వ్యవహారములు నడిచే కాలం సంధ్యాకాలం. మరి ఆ సంధ్యాకాలం గురించిన ప్రస్తావన ఇది అంటే సమాధత్తే సంధ్యాం దివస నిశయోతంతరచరీం త్రియామాం తృతీయాతే దృష్టి దరదళిత హేమాంబుజ రుచి. 3వ కన్ను కొద్దిగా విచ్చుకుని విచ్చుకోకుండా ఉంటే బంగారు రంగులో, అది అగ్నిహోత్రం కాబట్టి ఎరుపు కాంతి వస్తూ ఉంటుంది. సంధ్యాకాలం ఆకాశం ఎర్రబడుతుంది. అందుకనమ్మా నీ కుడికన్ను సూర్యుడై పగటికి సంకేతం అయితే, ఎడమకన్ను చంద్రుడై రాత్రికి సంకేతం అయితే నీ లలాటమునందున్నటువంటి 3వ నేత్రం ఎర్రగా ఉండి అగ్నిహోత్రానికి సంకేతమై అది సంధ్యాకాలాన్ని సూచిస్తోంది. ఇప్పుడు 3 కాలములు కలిపి ఎక్కడా పర్యవసిస్తున్నాయి? అమ్మవారి యొక్క కన్నులలోనే కనపడుతున్నాయి. సంధ్యా అనేటప్పటికీ అంత పరమ పవిత్రమైనటువంటి కాలస్వరూపంగా నిలబడి దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారో, ఆ కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుని ఈశ్వరుని యొక్క ధ్యానమునకు ఉపయోగించుకుంటున్నారో వారందరూ కూడా ఆ పరదేవత యొక్క అనుగ్రహములకు పాత్రులే అవుతున్నారు. కాబట్టి సంధ్యాయై నమః అని తర్వాతి నామంలో అంటారు. ద్విజబృంద నిషేవితాయై నమః, ద్విజబృందం చేత ఆమె సేవింపబడుతూ ఉంటుంది. ద్విజ అంటే ఏమిటి? 2 మాటలు పుట్టినవారు అని. 2 మాటలు పుట్టడం ఏమిటి? ఎవరైనా లోకంలో ఒక్కసారే కదా పుడతారు అంటే కాదు. సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యధృత విష్ణుపదం గురుశ్రీచంద్రశేఖర యతి క్షితిజం అంటారు. చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక చెట్టు లాంటి వారు. ఆయన దేనికెందు ఉంటారు? ఆయన ఎప్పుడూ అసలు ఒక భవనాల్లో ఉండడం అనేటటువంటిది బహు తక్కువ. ఆయన ఎప్పుడూ సంచారమే. అందుకని ఎక్కడుంటారు? విష్ణుపదం, విష్ణుపదం అని ఆకాశానికి పేరు. ఆకాశం కిందే ఉండేవారు. చెట్టు ఎక్కడుంటుంది? ఆకాశం కింద ఉంటుంది. సకల ద్విజాశ్రయమతి ప్రథితం, అంతకుముందు ఎలా ఉన్నాడు వదిలేయండి, ఆయన దగ్గరికి వచ్చాడు ద్విజుడయ్యాడు అంటే అంతకుముందు ఉన్నటువంటి నడవడి మారిపోయింది, అంతకుముందున్న అజ్ఞానం పోయింది, అంతకుముందున్న విశృంఖలత్వం పోయింది, ఇప్పుడు పరమభక్తి ఏర్పడింది. ఆయన దగ్గరికి వచ్చాడు అన్న మాటకు అర్థమేమిటి? గురువుగారి పాదములను ఆశ్రయించాడు. గురువుగారి పాదములను ఆశ్రయించాడు అన్న మాటకు అర్థమేమిటి? జ్ఞానమును పొందాడు. జ్ఞానమును పొందితే ఏమవుతుంది? భక్తితో కూడుకుని జీవించడం అంటే ధర్మాచరణం చేయడం అలవాటైంది. జ్ఞానము పొందినటువంటి వారందరినీ కూడా ద్విజులు అని పిలుస్తారు. సంస్కారాత్ ద్విజముచ్యతే, సంస్కారము చేత ద్విజులైన వారు ఉంటారు. యజ్ఞోపవీత ధారణం చేసి వారందరూ కూడా సంధ్యాకాలమునందు తప్పకుండా ఉపాసన చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా భగవద్భక్తి కలిగిన వారు, జన్మత వచ్చినటువంటి అజ్ఞానాన్ని మహాత్ముల యొక్క సేవ చేత తొలగించుకున్నవారు ఎవరున్నారో అటువంటి వారందరూ కూడా
ఆ భగవతి యొక్క సేవ సంధ్యాకాలంలో చేస్తున్నారు. ఎందుకని? ఇది పరమ పవిత్రమైన కాలం, ఈ కాలం వృధా పోవడానికి వీల్లేదు, కాబట్టి మేము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం అని చెప్పి ఒకసారి ఆ మార్పుకి లోనైపోయిన వారందరూ ద్విజులే. అందరం పుట్టినప్పుడు అజ్ఞానంతోనే పుట్టాము, కానీ ఎవరు ఆ గురువుగారి యొక్క పాదములను పట్టుకొని ఆ విధమైన మార్పు పొంది కాలంలో ఎప్పుడు భగవతి పాదములు పట్టుకోవాలో అప్పుడు మేము విస్మృతి లేకుండా పట్టుకుంటాం అని పూనికతో ఆమె పాదములను పట్టుకుని తరించాలని ప్రయత్నిస్తున్నారో వారందరూ ద్విజులే. అటువంటి ద్విజ బృంద నిషేవితాయై నమః. ఆ తల్లి ఏం చేస్తోంది? అటువంటి ద్విజుల యొక్క బృందముల చేత, ఒకరు ఇద్దరు కాదు, అటువంటి వారు ఎందరో బృందములు బృందములుగా ఆ తల్లిని సేవిస్తూనే ఉన్నారు. అంత గొప్ప తల్లి. కాబట్టి ద్విజ బృంద నిషేవితాయై నమః. సంధ్య పక్కనే ద్విజ బృంద నిషేవితాయై నమః అంటే ఏమిటవుతోందని గుర్తు. ఒక్కొక్క వాక్యంగా మారితే ఒక వ్యాసం అయిపోతుంది లలితా సహస్రం. లోపల ఒకే ప్రవాహం నడుస్తోంది. మనలో అమ్మవారిని తత్వాసనాయై నమః అని కీర్తిస్తున్నారు. తత్వాసన అంటే ప్రధానంగా ఈ జగత్తులు, అది ఒక ప్రాణి కానివ్వండి, జగత్తునంతటినీ కూడా కలిపి ఒక స్వరూపంగా తీసుకున్నా కూడా అందులో 36 తత్వములు ఉంటాయి. ఈ 36 తత్వములను ఒక యోగపీఠంగా చేసుకుని దాన్ని అధివసించి అమ్మవారు ఉంటుంది. అందుకనే ఆసన అంటే కూర్చునేటటువంటి పీఠ. ఆవిడ ఏ 36 పొరలను ఆధారం చేసుకుని కూర్చుంటుందో ఆమె శక్తి ఆ 36 పొరలలోకి, ఆ తత్వములలోకి ప్రవేశించినటువంటి కారణం చేత అవి చైతన్యవంతములై ప్రకాశిస్తున్నాయో అది చెప్పడమే ఆ నామం యొక్క లక్ష్యం. అప్పుడు ఆ తల్లి యొక్క అద్వితీయమైనటువంటి శక్తి, ఆవిడ చేసేటటువంటి పరమాద్భుతమైన లోకోపకారం, ప్రాణులు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఆవిడ చేస్తున్నటువంటి మహోపకారం మనకి అర్థమవుతాయి. మూల ప్రకృతి మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. అసలు సృష్టి జరగాలి అంటే మొట్టమొదట ఆ మూల ప్రకృతి ఉండాలి. ఆ మూల ప్రకృతికే మాయా అని పేరు, అది మొదటిది. తర్వాత మహత్తత్వం, అది ఒకటి. అహంకారము ఒకటి. అక్కడికి 3 పంచతన్మాత్రలు, శబ్దస్పర్శరసరూప గంధములు 5, పంచభూతములు పృథివ్యాపస్తేజోవాయురాకాశములు 5, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనబడేటటువంటి 5 ప్రధాన ప్రాణవాయువులు, ఉపప్రాణవాయువులు 5, నాగకూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు, ఒక మనస్సు, లోపల నేను నేను అని అజ్ఞానం చేత అనుకుంటున్నటువంటి జీవుడు, దీన్నంతటినీ నడిపేటటువంటి బ్రహ్మస్వరూపం పరబ్రహ్మమైనటువంటి ఈశ్వరుడు కలిపి 36 తత్వములు. ఈ 36 తత్వములను ఆమె అధివసించి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఆవిడ యొక్క తేజో విలాసం తప్ప అసలు వేరొకటి లేదు. ఉన్నది ఆమె యొక్క శుద్ధ చైతన్యము వినా వేరొకటి ఈ లోకమునందు లేదు. ఆ చైతన్యము కానీ విడిపోతే మిగిలినదంతా జడ పదార్థమే. ఉన్నదంతా బ్రహ్మమే అయినా కనపడకపోవడానికి కారణం ఆ భగవంతుని యొక్క మాయాశక్తి, అదే అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా ఈ తత్వములన్నీ ఆమెగా ప్రకాశిస్తున్నాయని అర్థమవుతుంది. అది అర్థం అవగానే అంతటా అదే దృష్టికోణంతో చూడగలిగినటువంటి వాడు జ్ఞానమును పొందినవాడు అని గుర్తు. ఆ జ్ఞానమును పొందినటువంటి వాడు మోక్షమును పొందుతాడు. కాబట్టి తత్వాసనాయై నమః. మంగళాశాసన పరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీచాయ దేవాయ మలినాదాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.